అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర నాయుడు నిర్వహించారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి టీ సర్కిల్ లో పాత మార్కెట్ స్థలంలో ఏర్పాటు చేసిన సభ వరకు వందలాది మంది టీడీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలకు పార్టీ నేతలకు అన్నం వడ్డించారు. నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తల సహకారంతో 5 రోజుల అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోకపోతే ఈ రాష్ట్రం అంధకారం నాశనం కావడం సత్యం. అందుకోసం ప్రతి ఒక్కరూ మేల్కోవాల్సిందిగా ఈ రోజు ఈ సభ ద్వారా తెలియజేశాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి ఉషా శ్రీచరణ్ గారు కబ్జాలకు దోపిడీలకు పాల్పడుతోంది కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం పాల్పడడం లేదని స్పష్టంగా తెలుసు. చెరువులు పూడ్చివేత కార్యక్రమాలు, లేఅవుట్ల అక్రమాలు, ఇసుక తరలించే కార్యక్రమాలు, ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టే కార్యక్రమాలు, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని సాగనంపకపోతే మన భవిష్యత్తు తరాలకు బతుకుదెరవి రాష్ట్రంలో ఉండదనే స్పష్టంగా అందరికీ తెలియజెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అందరము రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను.